ఉన్నత చదువులు చదవాలని ఉన్న ఆర్థిక స్తోమత లేదు దీనికి తోడు ఇంటిపై మోయలేనంత అప్పుల భారం కాబూలివాలాల బ్యాంక్ రికవరీ ఏజెంట్ల వేధింపులు మరోవైపు దీంతో ఆ యువతి తల్లడిల్లిపోయింది తను చాలించాలనుకుంది బ్యాంక్ సిబ్బంది కారణంగా కలిగిన అవమానాలు తట్టుకోలేక అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంది ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది ఈ దారుణం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది అమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బతకడం కూడా కష్టమవుతోంది నా కాలేజ్ ఫీస్ చెల్లి స్కూల్ ఫీస్ కట్టడానికి కూడా డబ్బులు లేవు మా వల్ల నీ ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా చెల్లిని బాగా చదివించి మంచి ఉద్యోగం తెచ్చుకోమను నేను నీకు భారం అవ్వకూడదని ఇలా చేసా ఐ యామ్ సారీ అమ్మా నీకు నేను ఏమీ చేయలేకపోతున్నా నా గురించి నువ్వు ఏడవకు చెల్లి జాగృత డాడీ ఎలాగో డబ్బులు పంపిస్తాడో లేదో పంపించకపోతే ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంటుంది కదమ్మా అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నా ఎవరైనా అడిగితే ఎంసెట్ ర్యాంక్ రాలేదని చనిపోయిందని చెప్పు నీ ఆరోగ్యం జాగృత అమ్మా చెల్లి జాగృత బాగా చదువుకోమని చెప్పు టైం కి తిని పడుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ గా సారీ అమ్మా నేను ఏమీ చేయలేక ఇలా చేస్తున్నా నన్ను ఇప్పుడు చదివించే స్టేజ్ లో కూడా లేరు స్కాలర్షిప్ మనీతో చెల్లిని చదివించు దానికి చాలా తెలివితేటలు ఉన్నాయి చెల్లి మంచి స్టేజ్ కు వెళ్తుంది బాయ్ అమ్మా బాయ్ చెల్లి ఈ విషయం డాడీకి చెప్పొద్దు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయి నిజం చెప్పొద్దు డాడీకి ఉన్నత చదువులు చదవాలని ఉన్న ఆర్థిక స్తోమత లేదు దీనికి తోడు ఇంటిపై మోయలేనంత అప్పుల భారం కాబూలివాలాల బ్యాంక్ రికవరీ ఏజెంట్ల వేధింపులు మరోవైపు దీంతో ఆ యువతి తల్లడిల్లిపోయింది తను చాలించాలనుకుంది బ్యాంక్ సిబ్బంది కారణంగా కలిగిన అవమానాలు తట్టుకోలేక అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంది ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది ఈ దారుణం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది అప్పు తీర్చాలంటూ బ్యాంక్ అధికారులు వచ్చి అవమానించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది రైతుపేటకు చెందిన జాస్తి వర్షిని ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థిక స్తోమత లేదు దీనికి తోడు అప్పులు తీర్చాలంటూ బ్యాంక్ సిబ్బంది ఇంటికొచ్చి అవమానించారు దీంతో అవమానం భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది జాస్తి వర్షిణి ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్ రాసింది జాస్తి భావోద్వేగంతో వర్షిణి రాసిన లేఖ అందరిని కంటతడి పెట్టిస్తోంది ఇక ఉన్నత చదువులు చదవాలని ఉన్న ఆర్థిక స్తోమత లేక దీనికి తోడు ఇంటిపై మొయ్యలేనంత అప్పుల భారంతో దానికి తోడు కాబూలివాలాల బ్యాంక్ రికవరీ ఏజెంట్ల వేధింపులు మరోవైపు ఇక ఆ యువతి ఈ వేధింపులతో తల్లడిల్లిపోయింది తనువు చాలించాలనుకుంది బ్యాంక్ సిబ్బంది కారణంగా కలిగిన అవమానాలు తట్టుకోలేక అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంది ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది ఆ యువతి ఈ దారుణం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది సాయంత్రం మధ్యాహ్నప్పుడు సాయంత్రం తప్పుడు ఇద్దరు వచ్చారు ఒక ఇద్దరు ఫస్ట్ వచ్చారు వచ్చి వాళ్ళు ఏంటమ్మా పలానా ప్రభాకర్ మీరేనా అంటే మేమేనండి అన్నాడు బ్యాంకులో ఎత్తి తీసుకున్నాడు అంత తీసుకున్నాడంటే వాళ్ళకి ఏదో సమాధానం చెప్పి పంపించారు రెండోసారి మళ్ళీ వాళ్ళే ఇంకో వేరే వాళ్ళు వచ్చారు ఎవరు పవన్ అంట గేదెలు గాయించుకోండి మీ పిల్లల చేత మీకు మీ పిల్లల భవిష్యత్తు దెబ్బతిన్నది మీ భవిష్యత్తు దెబ్బతిన్నది అది ఇదని పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు మాట్లాడారండి ఫస్ట్ వచ్చిన వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు ఇవన్నీ మాట్లాడే సరుకులు పిల్ల మనసు మీద పడిపోయినాయండి నా బిడ్డను చంపారండి వాళ్ళు నెట్ కూడా ప్రిపేర్ అయింది మొత్తం అంతా చదువులో మాత్రం నెమ్మదిగా ఎలా కొల వాళ్ళకున్న ఫైనాన్షియల్ మ్యాటర్సే కానివ్వండి అంత తక్కువలో ఉన్నా అంత ఇదిగా చదువుకుండేదండి మొన్న బ్యాంక్ వచ్చిన బ్యాంక్ వాళ్ళు ఎవరు ఇంటి దగ్గరికి వచ్చారంట మేము విజయవాడలో ఉంటామండి పిన్ని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇలా బ్యాంక్ వాళ్ళు ఇలా అన్నారా బాబాయ్ గురించి చెప్పారు అరెస్ట్ చేస్తారు వస్తే కవిత అప్పుడు ఆయన మీ అంత స్తోమత లేనప్పుడు మీరు చదివించుకోవటం ఎందుకు పిల్లలు ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడే వాటికి ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఇంటి దగ్గర పిల్లల ముందు అండి మాట్లాడేది
అలా మాట్లాడేసేపాటికి ఆమె కంప్లీట్గా అసలు మరి ఏం ఆలోచించింది, అసలు అంత దాకా ఆలోచించే ఇదే కాదు, కానీ అంత దాకా ఆలోచించిందంటే మరి వాళ్ళు ఎంత ఎన్ని మాటలు మాట్లాడారో మనం అర్థం చేసుకోవచ్చు. అది ఉన్నత చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక స్తోమత లేదు, దీనికి తోడు ఇంటిపై మోయలేనంత అప్పుల భారం. కాబూలీవాలాలా బ్యాంక్ రికవరీ ఏజెంట్ల వేధింపులు మరోవైపు. దీంతో ఆ యువతి తల్లడిల్లిపోయింది, తనువు చాలించాలనుకుంది. బ్యాంక్ సిబ్బంది కారణంగా కలిగిన అవమానాలు తట్టుకోలేక అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంది, ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణం NTR జిల్లా నందిగామలో జరిగింది.